Hi guys, welcome to Balaga videos. Nanu last videos lo diseases ante enti, diseases ela vastayi, diseases enni rakalu, aa diseases kosam chadive shastranni science ni em antaru ninna video lo pettanu. Disease science ni pathology antaru. Aithe aa diseases ni manam ela edurukovali danni మనలోనే కొంత ఇమ్యూనిటీ ఉంటుంది, మనం నేచురల్ కూడా ఇమ్యూనిటీ సంపాదించుకోవచ్చు. ఆ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనమాట. దాన్ని ఈరోజు దానికోసం మనం ఈరోజు చదువుతున్నాం. డిసీజెస్ కోసం నేర్చుకునే శాస్త్రాన్ని మనం ప్యాథాలజీ అంటాము, అలాగే ఇమ్యూనిటీ కోసం నేర్చుకునే సైన్స్ని శాస్త్రాన్ని ఇమ్యూనాలజీ అంటాం. ఇమ్యూనాలజీ అంటాం అంటే రోగ నిరోధక శక్తి, తెలుగులో రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనం డిసీజెస్లో కూడా రెండు ఉన్నాయని చెప్పాం. రెండు, ఒకటి ఇన్నెట్ బై బర్త్ వచ్చే డిసీజెస్, కలర్ బ్లైండ్నెస్ అంటే, తర్వాత ఆఫ్టర్ బర్త్, తర్వాత మీ యొక్క సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ వలన ఈ యొక్క బ్యాక్టీరియా వైరస్లు, తర్వాత మామూలుగా మనం మన బాడీలో అవయవాలు కొన్ని కొన్ని పంచగిన్సులని అన్నట్టు చేయక, అలాంటి బీపీ షుగర్లు ఇలాంటివి వస్తాయని చెప్పాం. అది ఎంతో లాస్ట్ వీడియో చూడండి, అందులో నేను అన్ని కూడా వివరించాను క్లియర్గా జబ్బుల కోసం. మళ్ళీ దానికోసం మళ్ళీ నేను లేటెస్ట్ రీసెర్చ్ చేసి వాళ్ళు మీకు చెప్తాను. ఈరోజు మనం ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, అలాంటి జబ్బులు వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి ఏంటనే దానికోసం మనం ఇమ్యూనాలజీ, రోగ నిరోధక శాస్త్రం కోసం తెలుసుకుందాం. ఇమ్యూనిటీలో కూడా రెండు భాగాలు ఉన్నాయి. ఇమ్యూనిటీలో రెండు భాగాలు ఏంటంటే ఇన్నెట్ ఇమ్యూనిటీ అని ఒకటి, ఇన్నెట్ ఇమ్యూనిటీ ఆర్ నేచురల్ ఇమ్యూనిటీ అని, రెండోది అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఆర్ అడాప్టెడ్ ఇమ్యూనిటీ. ఇన్నెట్ ఇమ్యూనిటీ ఆర్ నేచురల్ ఇమ్యూనిటీ అంటే మనం బై బర్త్ వచ్చేది, ఇది అంటే మనం జన్మించినప్పుడే కొంత మనలో ఇమ్యూనిటీ ఉంటుంది, మనలో సహజసిద్ధంగా మనకి ఇమ్యూనిటీ కొంత ఉంటుంది. ఇక్కడ అక్వైర్డ్ అడాప్టెడ్ అంటే మనం జన్మించిన తర్వాత మనం కొన్ని కొన్ని యూజ్ చేసుకుంటూ వల్ల వచ్చేటటువంటి అడాప్టెడ్ అనమాట, అడాప్ట్ చేసుకుంటే ఇమ్యూనిటీని అక్వైర్డ్ ఆర్ అడాప్టెడ్ ఇమ్యూనిటీ అంటారు. అయితే ఇన్నెట్ ఇమ్యూనిటీలో కూడాను ఈ ఇన్నెట్ ఇమ్యూనిటీకి అసలు అక్వైర్డ్ ఇమ్యూనిటీకి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే ఇది ఇందులో ఫాస్ట్లీ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా మనకు బ్యాక్టీరియా, ఒక వైరస్ లేకపోతే ఒక దోమో సేమో కుట్టిందనుకోండి మన బాడీ మీద, ఇమ్యూనిటీ రెస్పాండ్ అవుతుంది. స్కిన్ మనకు ఫస్ట్ బారియర్ ఏది? మనకి ప్రైమరీ మనకి స్కిన్ అనమాట. స్కిన్ మీద కదా ఏదైనా ఇవ్వాలి, అది ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది, కానీ లెస్ పవర్ తక్కువ అనమాట దీంట్లో. అయితే ఈ అక్వైర్డ్ అడాప్టెడ్ ఇమ్యూనిటీ ఏంటంటే ఇది స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఒకవేళ ఏదైనా జబ్బు వచ్చింది అనుకో మనకి, అది స్లోగా రెస్పాండ్ అవుతుంది. మళ్ళీ దానికి చేయాలంటే లోపల మనకి టీ సెల్స్, ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్లోగా ఇది అవుతుంది. కాకపోతే పవర్ ఉంటుంది ఎక్కువ, బట్ మోర్ పవర్. ఇక్కడ లెస్ పవర్ ఏది? ఇన్నెట్ ఇమ్యూనిటీలో. అది ఒకటో డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే ఇన్నెట్ ఇమ్యూనిటీలో ఇది ఫస్ట్ లైన్ డిఫెన్స్. మనకి ఫస్ట్ ఏదో ఒక జబ్బో జ్వరమో ఏదో వచ్చినా సరే మనకి ఫస్ట్ ఎలా ఇచ్చేసింది ఏది? ఈ ఫస్ట్ టైం డిఫెన్స్ ఇన్నెట్ మనకి బైబాత్ వచ్చేది. లోపల మనకి హెచ్సిఎల్ అని మనకి లేవర్ అని రకరకాలు ఉంటాయి, ఇవన్నీ కూడాను మనకు సపోర్ట్ చేస్తుంటాయి. ఒక ఏవైనా ఫారిన్ ఇవి వచ్చాయనుకోండి, మన మీద అటాక్ చేసానుకోండి సూక్ష్మక్రిములు కానీ ఏవైనా, అప్పుడు ఫస్ట్ లైన్ డిఫెన్స్గా ఇవి మనకి పనికి వస్తాయి అనమాట. ఫస్ట్ మనకి డిఫెన్స్ చేస్తారనమాట, మనకి వాటిని రాకుండా ఎదుర్కొంటాయి. తర్వాత ఇవి ఈ యొక్క ఇమ్యూనిటీ అంటే ఇండివిజువల్ బార్న్ అనమాట. ఇది మన బాడీలోన ఇండివిజువల్గా ఇది అవుతుంది అనమాట, పుట్టినది. అంతేకాదు వేరే దీన్ని బట్టి కాదు. అలాగైతే అక్వైర్డ్ అడాప్టెడ్ మాత్రం అది స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనమాట. ఏదో ఒక వ్యాక్సిన్ ఇచ్చిన వలన, లేకపోతే ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చిన వలన, లేకపోతే ఏదో ఒక ఇది మందు వాటి వల్ల వచ్చేటటువంటి ఇమ్యూనిటీని అక్వైర్డ్ ఆర్ అడాప్టెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ జ్వరానికి మనం బాధ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన కరోనాకు మనం ఒక ఇవి వేసుకున్నాం, వ్యాక్సిన్ వేసుకున్నాం, అది స్లోగా రెస్పాండ్ అవుతుంది, బట్ మోర్ పవర్ ఉంటుంది. తర్వాత ఈ యొక్క అక్వైర్డ్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్, తర్వాత లింఫోసైట్స్, టీ సెల్స్ ఇవన్నీ ఉంటాయి ఇది అక్వైర్డ్ అడాప్టర్లో. తర్వాత ఈ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనమాట ఇది. ఇక్కడేంటి చెప్పుకున్నాం కదా ఇది. తర్వాత ఇందులో టైప్స్ ఏవి ఉన్నాయి ఇన్నెట్ బైబర్త్ ఇమ్యూనిటీలో?
మనకి ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్ అంటే ఫస్ట్ మనకి స్కిన్ అనమాట. ఎక్కడ ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దోమ కానీ ఏదో కుట్టినా చేమ ఏదో ఇదైనా సరే ఒక ఎలర్జీ లాంటి ఏమవుతుందో సరే ఫస్ట్ స్కిన్ మీద ఇదవుతుంది మనకి. మన బాడీ వల్ల స్కిన్ ఆవరించి ఉంటుంది కనుక మనకి ఫస్ట్ లైన్ అది డిఫెన్స్ అనమాట. అది దాని ఎగ్జాంపుల్ ఫిజికల్ బ్యారియర్ స్కిన్, అలాగే కెమికల్ బ్యారియర్, అలాగే ఫాగోసైటిక్ బ్యారియర్, తర్వాత ఇన్ఫ్లమేటరీ బ్యారియర్, తర్వాత ఫిజియోలాజికల్ బ్యారియర్స్. అంటే లోపల మన ఉన్నాయి కదా లేవర్, ఇవి కొన్ని బ్లడ్, హార్ట్, ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా ఆర్గాన్స్, ఇవన్నీ మనకు డిఫెన్స్ చేస్తుంటాయి. ఎక్కడైనా ఎక్వైర్ అంటే అడాప్టెడ్, మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఈ అడాప్టెడ్ ఇమ్యూనిటీలో ఏముంటుంది అంటే దీంట్లో టైప్స్ ఇక్కడ రెండు టైప్స్ ఉన్నాయి. ఇందులో కూడాను ఎక్వైర్డ్ అడాప్టెడ్ ఇమ్యూనిటీలో టూ టైప్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి యాక్టివ్, రెండు పాసివ్. యాక్టివ్ ఇమ్యూనిటీ, రెండు పాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే యాక్టివ్గా ఉంటుంది అనమాట. అది ఏ ఒక ప్యాథజన్ కానీ ఏ ఒక ఫారిన్ ఇది కానీ మన మీద వచ్చి అటాక్ చేసేటప్పుడు ఇమ్మీడియట్లీ ఇచ్చేసింది యాక్టివ్గా ఉంటుంది అనమాట. యాక్టివ్గా ఉన్నాయి, పాసివ్గా ఉన్నాయి అనమాట. ఈ యాక్టివ్లు అంటే మళ్ళీ యాక్టివ్లు అని రెండు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, నేచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఏంటంటే సపోజ్ మనకి ఏదో ఒక వ్యాక్సిన్ ఇచ్చారు సపోజ్ కరోనా రెండింటికి, అప్పుడు హోస్ట్ ఏం చేస్తుంది దాన్ని బట్టి అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది అనమాట. ప్రొడ్యూస్ చేస్తుంది ఏది, దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కాబట్టి ఇది ఆర్టిఫిషియల్. అది ఎందుకంటే ఆర్టిఫిషియల్ మనకి అదొక వ్యాక్సిన్ ఇవి అవి ఇచ్చిన బట్టి చేయబట్టి ఇది. అలాగే ఈ నేచురల్ ఉంది, నేచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఈ నేచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే బై నేచర్ అనమాట. ఎలాంటి సపోజ్ ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు చూసారా ఒక ఒక హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది అన్నారు. ఈ రకంగా ఒక పది మందికి ఒకవేళ కరోనాలోకి వచ్చి ఉంటే అందులో ఒక పది మంది ఒక మనకి ఇలాగ మంచి ఇమ్యూనిటీ ఉండి మంచి హెల్తీగా ఉండే వాళ్ళు ఉంటప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది నేచురల్గా. అది ఈ యాక్టివ్ ఇమ్యూనిటీలో టూ పార్ట్స్, యాక్టివ్ టూ పార్ట్స్ అంటే యాక్టివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ, యాక్టివ్ నేచురల్ ఇమ్యూనిటీ. అలాగే పాసివ్ ఇమ్యూనిటీలో కూడాను పాసివ్ నేచురల్ ఇమ్యూనిటీ, పాసివ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ రెండు ఉన్నాయి. ఈ యొక్క ఇది ఎలా అంటే ఈ పాసివ్ నేచురల్ దీంట్లో నేచురల్ ఇమ్యూనిటీలో ఇది ఒక నేచురల్గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుంది హోస్ట్ రాగానే ఇది యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుంది. ఇది యాక్టివ్ ఇమ్యూనిటీలో ఇక్కడ ఏంటంటే యాంటీబాడీస్ని ఇచ్చేయదు. ఈ పాసివ్ ఇమ్యూనిటీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయదు, యాంటీబాడీసే ప్రొడ్యూస్ చేస్తుంది ఇమ్యూనిటీని. దట్ ఈజ్ పాసివ్ ఇమ్యూనిటీ అనమాట. అంటే యాక్టివ్ అంటే పాసివ్ అనమాట, రెండో దీని ఇండైరెక్ట్ టైపులు అనమాట. అలాగే అందులో కూడా నేచురల్ అండ్ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ ఉంది. తర్వాత ఈ యొక్క ఇమ్యూనిటీల కోసం ఎటువంటి మనం హెల్ప్ తీసుకోవాలి అంటే నేచురల్గా ఏవి తీసుకోవాలి అంటే కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తర్వాత ఈ ఇమ్యూనిటీ కోసం నేను ఇంకా డీప్గా చాలా ఉంది వీటిని విశదీకరించడానికి, అలా అయితే మనకు చాలా టైం పడుతుంది. అంతేగా మనకు సింపుల్గా బేసిక్ పాయింట్స్ మీకు చెప్పాను. నెక్స్ట్ కొన్ని రీసెర్చ్ చేసి దీనికోసం నేను మిగతా వీడియోలో నేను మీకు అంతా డీటెయిల్గా చెప్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు మీరు ఈ యొక్క బలగా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రతిరోజు కూడా వాచ్ చేయండి బలగా వీడియోస్. ఇందులో మీకు మంచి ఇన్ఫర్మేషన్లు మీకు ఇస్తాను. ఎలా అట్లా జబ్బు రాకుండా ముందు మనం ప్రివెంట్ చేసుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. తర్వాత మనం హాస్పిటల్ తిరగాలి, డాక్టర్ తిరగాలి, ఇవన్నీ బాధలు. అవి రాకుండా మనం బతికినంతకాలం కొంచెం హ్యాపీగా జబ్బులు రాకుండా ఉంటాం అనే ఉద్దేశం కోసమే ఈ బాలగా వీడియోస్ పెట్టాను. దీనికి మీరు ప్రతిరోజు కూడా చూస్తే దీంట్లో నేను మంచి మంచి రీసెర్చ్లు చేసి మీకు మంచి సమాచారం అందిస్తాను. అంతవరకు గుడ్ బై, థ్యాంక్ యూ ఆల్, బాయ్.